సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునే శక్తి భారత్కు ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు భారత్ లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఒకవేళ పాకిస్తాన్కు పారిపోయినా ఆ దేశంలోకి వెళ్లి మట్లు హెచ్చరించారు రెండు పంతొమ్మిది తర్వాత జాతీయ భద్రతకు ధైర్యమైన విధానంలో భాగంగా పాకిస్తాన్లో ఉగ్రవాదులను భారత గూఢచార సంస్థలు హతమార్చాయని బ్రిటిష్ వార్తాపత్రిక ది గార్డియన్ ఇటీవల ఓ నివేదిక ఇచ్చింది దీనిపై ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు రక్షణ మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ఏమీ మాట్లాడకుండా ప్రేక్షకుల్లా ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రక్షణ మంత్రి మద్దతు తెలిపారు ప్రధాని ఏది చెప్పినా అది పూర్తిగా నిజమని సీమాంతర ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే బలం భారత్కు ఉందన్నారు ఈ విషయాన్ని పాకిస్తాన్ కూడా గ్రహించడం ప్రారంభించిందని రాజ్నాథ్ చెప్పారు పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని ఆయన చెప్పారు చరిత్రను చూస్తే ఇప్పటి వరకు భారత్ ప్రపంచంలోని ఏ దేశంపైనా దాడి చేయలేదని ఏ దేశానికి చెందిన అంగుళం భూమిని ఆక్రమించలేదని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు